హౌస్లో మన పులివెందుల పులకేసి జలగన్న గారు నిన్న ఫ్రస్ట్రేషన్లో ఇరిటేషన్లో భాగంగా అక్కడ హోటల్ రూమ్లో ఉన్నటువంటి భారీ టీవీని పగలగొట్టారంట హోటల్ సిబ్బంది మీరు ఆ టీవీకి కూడా బిల్లు కడితేనే మేము దావోస్ నుంచి కథలు ఇస్తాము లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి లేదన్నారంట అసలు ఎంతకి జలగన్న గారు టీవీ ఎందుకు పగలగొట్టారు ఏం జరిగింది టీవీ రేట్ ఎంత మన రాష్ట్రానికి ఎంత బొక్కబడతా ఉంది అనేది మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి ఇక విషయానికి వస్తే మన పులివెందుల పులకేశ్ జలగన్న గారు నిన్నటి మహానాడు కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించడం అదేవిధంగా ఇంటెలిజెన్స్ ద్వారా తను తెప్పించుకున్నటువంటి సమాచారంతో 5 లక్షలకు పైగా జనాభా అటెండ్ అయ్యారు అది కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా పైగా వీళ్ళు బస్సులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయకుండా గాలి వదిలేసి ఎవరైనా సభలకి సమావేశాలకు వెళ్తే మీ పథకాలు కట్ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మరోవైపు సామాజిక బొక్క బొంగు అని చెప్పి ఇంకొక వైపు బస్సు యాత్ర చేస్తూ బొత్సులో యాత్ర చేస్తూ ఇన్ని రకాలుగా కథలు పడుతున్నప్పటికీ 5 లక్షల మందితో తెలుగుదేశం పార్టీ కూడా 1.5 నుంచి 2 లక్షల మంది ఈ సభకు వస్తారని ఏర్పాట్లు చేస్తే 5 లక్షల మంది భారీ స్థాయిలో అటెండ్ అవ్వడంతో మన జలగన్న గారికి వెళ్ళినటువంటి రిపోర్టు లైవ్లో చూడడంతో అతని కళ్ళు బైర్లు కమ్మి ఆ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషను మెంటల్ కండిషన్ కొంత బ్యాలెన్స్ తప్పి అంటే దానికోసమే ఆ ట్రీట్మెంట్ కోసమే అతను పోనీ లండన్లో దిగాడని మార్కెట్లో టాక్ ఉంది బట్ మన క్లారిటీ లేకుండా ఆ మాట అనము ఇప్పుడైతే దావోస్లో ఉన్నట్టుగానే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మరి సీక్రెట్గా ఎక్కడికైనా పోయడం మనకు తెలియదు అయితే దావోస్లో ఇతను ఉన్నటువంటి హోటల్ చాలా రిచ్ హోటల్ అంట అత్యంత రిచ్ హోటల్లో రిచ్గా ఉండేటువంటి టీవీని ఇతను ఫ్రస్ట్రేషన్లో భాగంగా అంటే ఇతను తాడేపల్లిలో ఉన్నప్పుడు ఇతనికి వ్యతిరేకంగా ఏదైనా ఒక కోర్టు తీర్పు ఇచ్చినా లేదంటే ప్రతిపక్ష నాయకులు ఏదైనా గట్టిగా మాట్లాడినా ఇతనికి బుద్ధి చెప్పే విధంగా ఆ టీవీ బయలేదంట తాడేపల్లి కోటలో సరే ఏడ కాబట్టి ప్రభుత్వం డబ్బు కాబట్టి చిన్న సర్టి ఒకటి సర్ది తీసుకొచ్చి కొనిపెట్టేవాళ్ళు కానీ అక్కడ మన ప్రభుత్వాన్ని కాదుగా అక్కడ కొనిపెడితే కుదరతగా వేరే దేశం అయిపోయా పైగా హోటల్ అయిపోయా వాళ్ళు మీరు ఈ టీవీకి పూర్తి స్థాయిలో డబ్బులు కడితేనే మీరు ఇక్కడి నుంచి కదలుతారు లేదంటే హోటల్ కూడా అంటే అన్నగారికి ఇచ్చిన పర్మిషన్ 30వ తేదీతో అయిపోతుంది అన్నగారు 31వ తేదీ ఇక్కడ దిగకపోతే అన్నగారి మీద రెడ్ కార్నరో ఇంటర్పోలో బొంగో బొత్సో రిలీజ్ చేసి అన్నగారిని డిక్కీ మీద దాన్ని మరీ అరెస్ట్ చేసి తీసుకొస్తారు పోలీసులు ఎందుకంటే అన్నగారు ఎవడన్నా ఒక ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి కానీ మన జలగన్న గారు ఏం చేసుకోవాలో మీకు తెలుసుగా కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి కోర్టు పర్మిషన్ ఇస్తే కానీ అన్నగారు పోలేరు సో మొత్తానికి పర్మిషన్ తీసుకొని పోయాడు 31వ తేదీలో రిటర్న్ రావాలా రాకుంటే పరాజయంలో ఉన్న నిందితుడు లెక్క అంటే విజయ్ మాల్యా ఎట్లాగో నీరవ్ మోదీ ఎట్లాగో ఎట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి విదేశాలకు పారిపోయారో ఆ ఖాతా కింద జమేసి అన్నగారి మీద డిక్కీ మీద దాన్ని తీసుకొచ్చి ఇతను జైల్లో మిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దావోస్ హోటల్లో ఆ టీవీకి సంబంధించినటువంటి బిల్లు కడితే కానీ వాళ్ళు పంపివని అంటా ఉన్నారంట అంటే ఇది అవును జరిగిందనేది నేనేం చెప్పట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ ఎంపీలు ఎవరైతే అంటే ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు అందులో పేర్లు బయట పెడితే బాగోదు కాబట్టి మనం చెప్పలేము మనకి ఎవరు చెప్పలేదు పేర్లు కరెక్ట్గా బట్ విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే నిన్న ఈ లైవ్ చూస్తూ అదే సమయంలో ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గారితో ఆయన కాల్ మాట్లాడారంటే కాల్ మాట్లాడినప్పుడు సార్ 5 లక్షలు దాటి 6 లక్షలు దాకా ఉన్నారు సార్ జనాలు అని చెప్పి చెప్పిన వెంటనే ప్రశ్నలో భాగంగా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని టీవీ మీద వేసి కొట్టాడంట అయినా టీవీ ఏం పగలేదంట జస్ట్ ఫోన్ ఆడ తగిలి కింద పడిందంట ఆ తర్వాత వెళ్ళి అక్కడ పీకి లాగేసి పడేసి కొట్టేసి ఏదో తన్నేసి మొత్తానికి ఆ టీవీని అయితే పగల కొట్టాడంట హోటల్ రూమ్లో మరి దీంతో చూస్తున్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు బట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగటం మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం ఆ సబ్జెక్ట్ తేవట్లే ఎవరెవరు పక్కన ఉన్నారనేది సరే ఆ టీవీ పగిలిన దానికి హోటల్ సిబ్బంది వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఏం జరిగిందిరా స్వామి అంటే ఇక అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కొంతమంది మంత్రులు వీళ్ళు పోయారు కదా ఎంటపోయారు కదా వాళ్ళందరూ ఏదో సత్య చెప్పారంట ఏమి లేదు రండి ఏదో జరిగిపోయింది అని చెప్పి ఇతగాడి మీద నిందేయకుండా ఎవరి మీదకో వేశారంట మొత్తానికి సరే ఏమైనప్పటికీ ఆ టీవీకి సంబంధించినటువంటి రేటు ఏదైతే ఉందో అది కడితే కానీ మేము హోటల్ నుంచి కదలనేమని చెప్పి వాళ్ళు అన్నారంట మొత్తానికి ఇది కూడా మన ఖజానా నుంచి బొక్కేసేటువంటి అవకాశం ఉంది లేకపోతే మార్కెట్లో తెలిస్తే ప్రతిపక్షాలకు తెలిస్తే రేపు ఆర్టీఏ ద్వారా కనుక తెలుసుకుంటే ఇబ్బంది అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఏమన్నా వాళ్ళ జేబులో నుంచి ఎవరన్నా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచిగాడి గించిగాడి పప్పూరుగాడు అందరూ కులపుష్టి రోగులంతా ఆడికి పోయినారు కాబట్టి ఎవరో ఒకరు అన్నగారికి ఉన్నటువంటి మానసిక ఇబ్బందుల గురించి ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం కవర్ డ్రైవ్ కోసం ఆ డబ్బులు ఎవరైనా కట్టేటువంటి అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఒకటేనండి మీ మీద ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత మొదలైపోయింది
ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు మొదలైన తర్వాత ఎంతటి మహామహా నాయకుడైనా మట్టి కరిసిపోవాల్సిందే. కాబట్టి ఈ రకంగా మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా టీవీలు పగలగొడతామంటే తాడేపల్లిలో మీ ఇంట్లో మీరు పగలగొట్టారంటే ఓకే, కానీ బయట దేశాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా మన పొరుగు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు, వెంటనే రండి, రాకపోతే మిమ్మల్ని దిక్కి మీద దాన్ని తీసుకొస్తారు.